హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రత్యూష అంకం రెడ్డి. ఈరోజు నేను హోమ్ మేడ్ డిష్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీనికి మనకు కావాల్సినవి ఒక పావు కప్ కన్నా 1 టీ స్పూన్ ఎక్స్ట్రా ఉన్న గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. అంటే 1/2 కప్ కన్నా తక్కువ పడుతుందన్నమాట వాటర్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని షుగర్ కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హనీని కూడా యాడ్ చేయాలండి. 1 టీ స్పూన్ హనీని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1/2 కప్ గోధుమ పిండిని తీసుకోవాలండి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత 4 స్పూన్లు పెరుగును వేసుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగుని మీరు యూజ్ చేయకూడదండి, నార్మల్గా ఉన్న పెరుగును మాత్రమే మీరు యాడ్ చేయాలి ఇందులో. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోరువెచ్చని వాటర్ ఉంది కదండి, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అవి ఏమి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఈ విధంగా మీరు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఈ గిన్నెని ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. మీరు హాట్ బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొద్దిగా వెచ్చగా ఉంటే త్వరగా ఈస్ట్ ఫామ్ అవుతుంది. ఈ బాక్స్ని మీరు వెచ్చగా ఉన్న ప్రదేశంలో మీరు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా 10 గంటల తర్వాత నేను ఎలా ఫామ్ అయిందో ఈస్ట్ అని చూస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈస్ట్ ఫామ్ అయిందో, ఫుల్గా బబుల్స్ అవి వచ్చి. ఇది నాకు 10 గంటలు పట్టిందండి. టైం అనేది మనకి చుట్టూరే ఉన్న టెంపరేచర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 13 నుంచి 16 గంటల వరకు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. సో చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. వెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే మీకు త్వరగా ఈస్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఈస్ట్ అనేది బ్రెడ్లోని బన్స్లోని మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు పిండి మనం తీసుకుంటే 1/2 కప్పు ఈస్ట్ని వరకు తీసుకోవాలండి మనం. ఇది 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఈస్ట్ని యూజ్ చేసి మనం చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చు అండి. నేను ఏదైనా రెసిపీని త్వరలోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.